మీడియా తో డి అంటే డి అనేటువంటి తత్వమే రాజశేఖర్ రెడ్డిది. ఇప్పుడు ఆయన వారసుడైనటువంటి కొడుకుది కూడా అదే తత్వం. ఆయన ఇదివరకు ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవాళ్ళు. ఆ తర్వాత అదే చివరిదాకా కంటిన్యూ అయింది, అదే విమర్శలు అదే ఇష్యూ నడిచింది. చివరికి మళ్ళీ ఎలక్షన్ సందర్భంలో అదే తరహా వ్యవహారం కూడా నడిచిపోయింది. కాబట్టి చంద్రబాబు మాటలకి వాల్యూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత కాలంలో ఇదే పత్రికలు సపోర్ట్ కూడా చేసినాయి. ఎలక్షన్ ఇది మన రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ స్టాండ్నే తీసుకున్నాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్ల సంయుక్త స్టాండ్నే తీసుకున్నాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీని అయితే ఏమి భుజాన్ వేసుకోలేదు. అంటే తెలుగుదేశం ఆనాడు తెలంగాణకు సంబంధించి డిఫరెంట్ ప్లాట్ఫామ్ తీసుకుంది కదా, ఆ రూట్లో ఏం లేదు. బట్ వీళ్ళిద్దరూ కూడా ఆనాడు తెలంగాణకు సపోర్ట్గాను తెలుగుదేశం స్టాండ్కి డిఫర్ అయిన వాళ్ళు. అంటే ఇష్యూని బట్టి వెళ్తూ ఉండేటువంటి, బట్ తెలుగుదేశం అనుకూలత అనేటువంటిది సహజంగా వాళ్ళకి ముద్ర పడిపోయింది, అదే ఉంటుంది కూడా. ఇప్పుడు తాజాగా వీళ్ళ ముగ్గురితో పాటు TV5ని కూడా కలిపి మూడు సంస్థల్ని కలిపి టార్గెట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొక సీరియస్ అంశాన్ని పెట్టుకుంది. 108, 104లకు సంబంధించి కుంభకోణం జరిగింది. అరబిందో విజయసాయి రెడ్డి గారి బంధువులది కాబట్టి అట్నుండి 300 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు, దాని మీద ఒక వివరణ ఇస్తూ ఇప్పుడు ఈ మూడు సంస్థలతో పాటుగా పట్టాభికి కూడా తాజాగా నోటీసులు ఇచ్చారు. ఇందులో కీలకమైనటువంటిది ఏ వాహనానికి ఎంత ఖర్చు, అట్లాగే దానికి మామూలుగా ముందు వేసినప్పుడు టెండర్కి ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, అదే తర్వాత ఫైనల్ రివర్స్ టెండర్లు ఎట్లా వచ్చింది, ఆ ఫైనల్గా ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని వివరంగా ఇస్తూ తప్పుడు ప్రెస్ మీట్ ప్లస్ తప్పుడు కథనాలంటూ వాళ్ళ మీద కూడా ప్రొజెక్షన్ డిబేట్లు అవన్నీ కూడా పెట్టారన్నటువంటి కోణంలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొకసారి మీడియా యుద్ధం. వాస్తవానికి మొన్ననే ఒక కేసు సందర్భంగా అటు TV5కి సంబంధించినటువంటి యాజమాన్యం మీద అటు మూర్తి గారి మీద కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారన్న ఆరోపణ సందర్భంలో ఇది తాజా ఇష్యూ అవుతుంది. అంటే ఇక్కడ D2D అనడానికే సిద్ధమవుతుంది. మీడియా పరంగా ఇప్పుడు మళ్ళీ దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారంటే యూనియన్ల పరంగా వీటిట్లో ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. వాస్తవానికి యూనియన్ లీడర్లకు సంబంధించినటువంటి పెర్సెప్షన్ డిఫరెంట్గా ఉండటం వల్ల దీంతో ఈ ముగ్గురే తీవ్రంగా దీన్ని ఖండించడానికి, అటు తెలుగుదేశం పార్టీ దీన్ని తప్పుపట్టడానికి రేపు 7 ఉండి పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది న్యాయస్థానంలో ఎలా జరగదు. వాస్తవంగా ఆ మధ్యన దీని మీద పిటిషన్ కూడా వేశారు, ఏదైతే మీడియాకి సంబంధించినటువంటి నియంత్రణ కోసం చట్టం తెచ్చారని. అలా కాదని ప్రభుత్వం చెప్తే దాన్ని అంగీకరిస్తూ తప్పుడు వార్తలు అప్పుడే కదా, దానికి సంబంధించి అప్పటికప్పుడే ఉంటుంది కదా అంటూ కోర్టు కూడా ఆ పిటిషన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఆ చట్ట ప్రకారమే తీసుకొస్తున్నటువంటి ఈ నోటీసులు కానీ ఈ కేసెస్ కానీ ఏం జరుగుద్దో చూద్దాం.